వెల్కమ్ టు కేటీవీ తెలంగాణలో బాగా బలపడాలనుకుంటున్న కమలనాథులకు ఏదో రూపంలో టెన్షన్ తప్పడం లేదు ఖమ్మం స్ట్రాంగ్ మెన్ గా పిలిచే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి చేరితే ప్రయోజనకరంగా ఉంటుందనుకుంటే ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు దీంతో 15న అమిత్ షా పాల్గొనే ఖమ్మం సభ సక్సెస్ పై నీలి నీడలు అలుముకున్నాయన్న ఆందోళన నెలకొంది సభ వెలవెలపోకుండా చేయాల్సిందేంటో ఆలోచిస్తూ బండి సంజయ్ టీం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది కలిసి పని చేద్దాం ఖమ్మం సభను సక్సెస్ చేద్దాం అంటూ పిలుపునిచ్చింది రాష్ట్రంలో బీజేపీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది చేరికలు లేకపోవడంతో చరిష్మా లోపించి పార్టీ క్యాడర్ ఢీలా పడింది కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ప్రస్తుత నాయకత్వం తంటాలు పడుతోంది ఆ దిశగానే ఖమ్మానికి అమిత్ షాను పిలిపించి సభ నిర్వహిస్తున్నారు జూన్ 15న జరిగే సభ బీజేపీకి అత్యంత కీలకమవుతోంది తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది ప్రధాన పార్టీలు ఎన్నికలే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి అప్పుడే ప్రచార సభలు కూడా మొదలుపెట్టేశాయి ఇప్పటికే కేసీఆర్ భారీ సభలు పెడుతూ ప్రజల్లో ఉంటున్నారు అటు బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో తిరుగుతున్నారు ఇటు కాంగ్రెస్ నేతలు అదే పనిలో ఉన్నారు అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ నేతలు కాస్త స్లో అయ్యారు కర్ణాటకలో ఓటమి ప్రభావం తెలంగాణలోని బీజేపీపై పడింది పైగా పార్టీలో అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి దీనివల్ల బీజేపీ రేస్లో కాస్త వెనుకబడింది అయితే ఇప్పుడు మళ్ళీ రేస్లోకి రావడానికి బీజేపీ యాక్టివ్ అవుతోంది గతంలో కేంద్రం పెద్దలు వచ్చి భారీ సభల్లో పాల్గొనడం వల్ల బీజేపీకి మైలేజ్ పెరిగింది ఇప్పుడు అదే స్థాయిలో బలోపేతం చేయడానికి పెద్దల్ని రంగంలోకి దించుతున్నారు ఖమ్మంలో సభ అంటే బీజేపీ నేతలకు పెద్ద టాస్క్ అని చెప్పాలి ఎందుకంటే అక్కడ పార్టీకి పెద్దగా బలం లేదు బలమైన కేడర్ గాని నేతలు గాని లేరు దీంతో బండి సంజయ్ రంగంలోకి దిగి అన్నీ తానై చూసుకుంటూ ఖమ్మం సభని విజయవంతం చేయాలని చూస్తున్నారు ఎన్నికల రణరంగంలో దూకడానికి ఖమ్మం సభ ప్రధానం కానుంది ఈ సభని సక్సెస్ చేస్తే ఇంకా తెలంగాణలో దూకుడు కొనసాగుతుంది అయితే పట్టులేని ఖమ్మంలో సభ సక్సెస్ చేయడం పెద్ద టాస్క్ లక్ష మందితో సభ నిర్వహిస్తామని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు జన సమీకరణ మొత్తం ఆయన బాధ్యతగా తీసుకున్నారు కాకపోతే ఇతర నాయకులు ఎంతమేర సహకరిస్తారో లేదో చూడాలి అమిత్ షా పర్యటన అంటే రాష్ట్రం నాయకత్వంలో భయం ఉంటుంది కార్యకర్తలో మాత్రం జోష్ పెరుగుతుంది సభను సక్సెస్ చేయలేకపోతే అధిష్టానం చివాట్లు పెడుతుందన్న ఆందోళన ప్రతి నాయకుల్లో కనిపిస్తుంది అందుకే కష్టపడి పనిచేస్తారు అమిత్ షా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడడంతో కార్యకర్తలకు ఆయన నచ్చుతారు ఈసారి అధికార బీఆర్ఎస్ టార్గెట్ గా అమిత్ షా స్పీచ్ ఉంటుంది కాంగ్రెస్ ను తక్కువగా బీఆర్ఎస్ ను ఎక్కువగా విమర్శిస్తారని చెప్తున్నారు అంతకంటే ఎక్కువగా పార్టీ నేతలు భయపడుతున్న అంశం మరోటి ఉంది అమిత్ షా వచ్చినప్పుడు అంతర్గతంగా ఒక సమావేశం జరుగుతుంది అప్పుడు రాష్ట్ర నాయకులను ఆయన నిలదీసే అవకాశం ఉంది బండి సంజయ్ను పదవి నుంచి తొలగిస్తారన్న ప్రచారం చేసిందెవరని ఆయన ప్రశ్నిస్తే లోగుట్టు బయటకు వస్తుందని కొందరు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ప్రధాని మోదీకి బండి సంజయ్ అత్యంత ఇష్టమైన నాయకుడు పైగా ఈటల రాజేందర్ తీరుపై అసంతృప్తి పెరుగుతుందన్న చర్చ మొదలైంది ఈటల దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటారో చూడాలి అందుకే ఇప్పుడు అమిత్ షా టూర్ అంటే ప్రత్యర్థుల కంటే పార్టీ వాళ్లే ఎక్కువగా భయపడుతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కేటీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే